ప్రజలారా మీరు మూర్ఖులు కారు బాధ ఉంది లక్షల కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచంలో ఉంది తేడానికి పర్మిషన్ ఇవ్వట్ల నేను నన్ను తేనెవరు వాళ్ళు తేరు నన్ను పెట్టనెవరు వారు పెట్టరు నన్ను చేయనెవరు వాళ్ళు చేయరు అందుకనే రాజకీయాల్లోకి ఇంకా గతి లేక రావాలని ఉంది మన వచ్చింది 3 నెలల క్రిందట వారం రోజులు ఉన్నా మీరు నిజంగా కోరుకుంటే బడుగు బలహీన వర్గాలకు అవినీతి లేని రాజ్యం అందరికి అధికారం అందర అభివృద్ధి మన ధ్యేయం లక్షల కోట్లు తెచ్చాను తేగలను ఇచ్చాను ఇవ్వగలను చేశాను చేయగలను మీరు కోరుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోను వందల వేల మందికి పంపించి నా ఫేస్బుక్ లో నా యూట్యూబ్ లో నా ఇన్స్టాగ్రామ్ నా ట్విట్టర్ లో జాయిన్ అవ్వండి మీరు కోరుకుంటే వస్తా ప్రాణం పోయినా పర్వాలే నాకంటే 10 సంవత్సరాలు వయస్ చిన్న అయిన జగన్ మోహన్ రెడ్డి గారు అని 18 నెలలు 20 నెలల నుంచి మేము ప్రయత్నిస్తుంటే మీరు పలకరా ఈ రోజు మా గ్లోబల్ క్రిస్మస్ మనది మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచాం ఆ లెటర్ చదవండి జ్యోతి బేగల్ లెటర్ రాశారు మీ దగ్గర కలవడానికి 10 మంది లీడర్స్ ని కలిశారు అయినా మీరు పట్టించుకోరా ఏంటట ఏంట పోయే కాలం పోవాలనుందా నేషనల్ అయిపోవాలనుందా వినాత వినాశకాలే విపరీత బుద్ధిహ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేనా ట్రంప్కి జడవను హిల్లరీ క్లింటన్కి జడవలేదు ప్రపంచంలో ఎవడికి జడవను ఎందుకంటే దేవుడికి తప్ప అన్యాయం చేయలేదు అన్యాయం చేయనివ్వను అబద్ధం ఆడనివ్వను అసత్యం చెప్పలే మీకులాగా లక్షల కోట్లు దోచుకోలా రాజకీయ నాయకుల్లాగా వేల కోట్లు దోచుకోలా వేల కోట్లు పంచ యూత్ గమనించండి మీ కంపెనీలు కావాలా ఫ్యాక్టరీలు కావాలా రైతులకు ఆదుకోవాలా నిరుద్యోగ సమస్య నిర్మూలం అవ్వాలా వీళ్ళు అప్పులు అడిగితే ఇవ్వట్లా 2700 బిలియనర్లు 200 దేశాలు అప్పులు అడిగితే ఉద్యోగాలు ఇవ్వట్లా ఎలా తెస్తారు ఎక్కడి నుంచి తెస్తారు డ్రామాలు ఆడుతున్నారా చూడండి వాళ్ళు డ్రామాలు కట్టాలంటే దేవుడు మనతో ఉన్నాడు నేను రాజకీయాల్లోకి రావాలని మీరు ఎస్ అంటే ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పండి ఇప్పుడున్న వాక్యూమ్ని మనం తీసేసి ఆంధ్రాని అమెరికా చేసే భాగ్యం మీకు నాకు దేవుడిచ్చాడు మీరు రమ్మంటే వస్తా వద్దంటే తీసుకో నాకే మహారాజులా ఉన్నా రావాలి అంటే ఒక్కొక్కరు 100ల మందికి షేర్ చేసి వేల మంది జాయిన్ అయ్యి ముందు రుజువు చేసుకోండి నా యూట్యూబ్ ఫేస్బుక్ లో జాయిన్ అయ్యి అప్పుడు డైరెక్ట్ గా వస్తా మీడియా మిత్రులందరూ కోరుకుంటున్నారు ఎంత మంచివారు అసలు మీడియా వారు రండి సార్ క్రిస్మస్ ప్రోగ్రామ్ పెట్టారండి టీవీ 5 నాయుడు గారు మేము ఫ్రీగా ప్రమోట్ చేస్తాను 3 రోజుల నుంచి అనేక ఛానల్స్ మేము ఫ్రీగా ఇస్తాం ఆ టీవీ 9 రజనీకాంత్ గారు అయితే మేము ఎవరి దారైనా డబ్బులు తీసుకుంటాను పాల్ గారు మీ దారి తీసుకోం ఏబిఎన్ ఆర్కే గారు ఇంకా ఒకరి గురించి అని కాదు ఆ ఎన్టీవీ రాజు అందరి గురించి చెప్తున్నా అందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు మాత్రం కళ్ళు నెత్తి మీదకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు నాశనం చేస్తున్నారు ప్రజలు మలమల మాడిపోతున్నారు ఎంతో ఆశించా 36 గంటల్లో మన ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేశారు ఆ కమిషనర్ గారు విజయ్ ఫోన్ చేస్తే ఆ సినహా ఫోన్ ఎత్తడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా నేను మెసేజ్ పెట్టాను నిన్న ఇప్పుడు వరకు ఇంకా రిప్లై ఇవ్వలా ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాన్సిల్ చేయించారు ఎంత అన్యాయవాది ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే చేశారు ఒక్క గాస్పల్ మీటింగ్ పెట్టనివ్వలే చాలా మంది పాస్టర్లు మూర్ఖంగా అంటారు మీరు సువార్తికుడు గారు అండి పర్మిషన్ లేకపోతే ఏంటయ్యా మన హాల్లో మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పుడు ఇవ్వలేదంటే అర్థమేంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఇవ్వలే రాజశేఖర రెడ్డి గారు 50 మీటింగ్లు క్యాన్సిల్ చేశారు సువార్త మీటింగ్లు అధికారం వస్తే చేయగలరా వాళ్ళు వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటున్నారు బడుగు బలహీన వర్గాలు మనం అందరం హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక్కరవ్వండి అభివృద్ధి అంటే ఏటో చేసి చూపిస్తా పంపు పెడతా లక్షల కోట్లు ఖాళీగా ఉన్నాయి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియట్లే బీదరకం ఎక్కువైపోయింది దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకు అధికారం రావాలి అధికారం రావాలంటే నేను రాజకీయాల్లోకి రావాలి సీరియస్గా 3 సంవత్సరాలు ఉంది ఈ రోజు రావడానికి నేను సిద్ధం మీరు సైన్ చేయండి పిటిషన్ షేర్ చేయండి అందరితో చెప్పండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ జగన్మోహన్ రెడ్డి మార్పు చెందాలని ఆ 10 మంది నాయకుల మాట ఆయన వినడం లేదంటే మరి ఏంటి పోయే కాలమేనా ఇది కబర్దార్ అమెరికాలో ట్రంప్ పక్క నుండి 9 నెలలు ట్రంప్ను ఓడించా ఓడిస్తానని బుక్ రాసి
ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ ఎత్తల మూడు నెలలు నేను ఆయనతో మాట్లాడలేదు ఇప్పుడు కూడా చీఫ్ జస్టిస్ చెప్పమని రెండు వారాల క్రిందట ఆ డేవ్ మెక్వేడ్ గారు ట్రంప్ లీడర్స్ బెన్ కార్సన్ గారు వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మాలీ అందరు కాల్ చేసినా డోంట్ కేర్ టైం అయిపోయింది పట్టించుకోలే పేర్లతో సహా చెప్తున్నా అందరికీ తెలిసిన విషయం దేవునికి తప్ప ఎవరికి జరగకూడదని బైబిల్లో మాట ఉంది ఆత్మని చంపేవాడికి తప్ప ఈ శరీరాన్ని ఏం చేస్తారు నా ప్రాణం మీ కొరకు పెట్టడానికి నేను రెడీ అప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యిందని బాధగా ఉంది దయచేసి మీరు ట్రావెల్స్ ఆల్రెడీ ఇప్పుడే ఏది హుబ్లీ నుంచి ఆ చెన్నై నుంచి ఇమిడియట్ గా కాల్ చేసి రావొద్దని ఇద్దరిని మేము ఆపాం అందరూ దయచేసి రే ప్రోగ్రామ్ కి రాకండి పర్మిషన్ లేదు గనుక పర్మిషన్ ఉండవసరం లేదు అయినప్పటికీ మేము అడిగాం 230 మందికనే పర్మిషన్ ఉండాలి అని బ్యానర్లు తీసుకెళ్లి మా వెహికల్ తీసుకెళ్లి మా డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ రామారావు దగ్గర ఉంది ఇప్పుడు కనుక్కోండి మీడియా మిత్రులారా దీన్ని వైల్డ్ స్ప్రెడ్ చేయండి ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం ఉంది మాట్లాడే అధికారం ఉంది నోరులు మూయలేరు మీ నోరులు దేవుడు మూసేస్తా పైకి పోతారు ఒక్కొక్కడును ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకోండి నాతో పెట్టుకున్నారా దేవుడితో పెట్టుకున్నట్టే ఒక్కడి మిగల్ల ఏడుగురు పెట్టుకున్నారు ఏడుగురు ముక్కలైపోయి ఏడుగురు చచ్చారు Be careful. I'm giving you the final warning. Brothers and sisters, let us work together. Nijanga meeku abhirudhi kavala rashtranni deshanni kapadala ippudu join avandi ante Facebook YouTube lo spread cheyandi mee koraku nenu em cheyadanikane siddham abhirudhi ante eto chesi chupistha illu salary lu kattalekapothunnaru appulu telakapothunnaru 1% 1000 lo 1 rupayi techukunte 7 lakhala kotlu 100 ట్రిలియన్ లో 100 బిలియన్ తెచ్చుకుంటే చాలా బాధగా ఉంది ఎంతో ఎక్సైట్ అయ్యాను ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా పిలిచాం చూడండి అది లెటర్ లో కలవడానికి పిలిచాం టెక్స్ట్ లో పెట్టాం ఫోన్ కాల్ చేసాం ఇన్వైట్ చేయమంటారు నిన్న కాక మొన్న నేను బర్త్డే మద్దత నేనే విష్ చేశా చాలా మంది క్రిటిసైజ్ చేశారు ఆయనకి ఎందుకండి మీరు బర్త్డే విష్ చేస్తారు అని వద్దు గౌరవంగా పోదాం అనుకున్నా ఇప్పుడేమో మా వదినకి వాళ్ళకి మా ప్రాపర్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారట ఏయ్ కబర్దార్ డోంట్ కేర్ పుట్టినప్పుడు ఏం తేలా పోయినప్పుడు ఏం తీసుకెళ్ళను ఏ ఆఫీసర్ అయినా ఏ కలెక్టర్ అయినా ఏ పోలీస్ అయినా ఇష్టం వచ్చినట్టు పనిచేశారా 2007 నుంచి 9 ఉన్న వాళ్ళందరికీ ఏమైందో చూసుకోండి అందరూ పోయా మీరు పోతారు చట్టానికి విరుద్ధంగా మా జోలికి రాకండి దేవుని శాపాలు వస్తాయి మీకు ప్రార్థన చేయండి ఇప్పుడు ఎక్క నుంచి ప్రోగ్రామ్ పెట్టాలో తెలియదు 200 దేశాలు రీచ్ అవ్వాలి టీవీ 5 లో మాత్రం 8 టు 9 ప్రోగ్రామ్ లైవ్ ఇస్తారు ఇతర ఛానల్ కూడా ఇస్తారు మీరు ఆ ప్రోగ్రామ్ లో వాచ్ చేయండి ఫేస్బుక్ లో వాచ్ చేయండి 8 టు 9 రేపు రాత్రి ఇండియా టైం థాంక్యూ